వరాహి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం చేసుకున్న ప్రచార రథం వరాహి పరిచయం సమయం నుండి వైసీపీ నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి తాను వరాహితోనే ప్రజల మధ్యకు వస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఎవరైనా అడ్డుకుని చూడండి అప్పుడు చూస్తారంటూ హెచ్చరించారు గత ఏడాది దసరా నుంచి వరాహితో తిరుపతి నుండి యాత్ర ప్రారంభం అవుతుందని కొంతమంది జనసేన నేతలు అనుకున్నారు కానీ ఇప్పటికీ వరహయాత్ర ఎప్పుడనే స్పష్టత రావడం లేదు అటు వైసీపీ టీడీపీ ఎన్నికలు సిద్ధం అవుతున్న వేళ జనసేనలో మాత్రం ఆ సందడి కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో పూజలు చేయించారు ఆ తర్వాత విజయవాడ ఇంద్రకైలాద్రి దేవాలయంలోనూ పూజలు చేశారు మరి పది నెలల్లో ఎన్నికలు వస్తుండడంతో పవన్ ఇక వరహయాత్ర ప్రారంభిస్తారని పార్టీ నేతలు భావించారు పార్టీ ఆవిర్భావ సభ నుండి ఇక పూర్తిగా పార్టీ ఫోకస్ చేస్తారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు పవన్ సైతం తాను విజయవాడ పశ్చిమం నుంచి నియోజకవర్గాల సమీక్షలను ప్రారంభించి క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం దిశగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు కానీ పార్టీ ఆవిర్భావ సభ జరిగి నెల పూర్తి అయింది ఆ సభ తర్వాత ఇప్పటి వరకు పార్టీ పరంగా ఒక కార్యక్రమం కూడా నిర్వహించలేదు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన పవన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరంతో సమావేశమయ్యారు ఆ చర్చలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని చెప్పుకొచ్చారు అయితే బీజేపీ జనసేనతో టీడీపీ కూడా కలుపుకుని రెండు వేల పద్నాలుగు పొత్తులను రిపీట్ చేయాలని పవన్ కోరినట్లుగా వార్తలు వచ్చాయి పార్టీ నేత నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యలు సైతం ఇలాగే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి ఇటు రాష్ట్రంలో వైసీపీ టీడీపీ ఎన్నికల దిశగా కార్యాచరణ వేగవంతం చేశాయి పార్టీ అభ్యర్థులను సైతం ఖరారు చేస్తున్నాయి వైసీపీ ఎమ్మెల్యేల గడప గడపకు వెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా యాత్ర లోకేష్ పాదయాత్రలు కొనసాగిస్తున్నారు కానీ జనసేన మాత్రం నుంచి ఎటువంటి కార్యాచరణ లేదు ఎన్నికల దిశగా ఎటువంటి కసరత్తు ప్రారంభించినట్లుగా కనిపించడం లేదు పవన్ వారాహ యాత్ర పార్టీ నేతలలో స్పష్టత లేదు లోకేష్ పాదయాత్ర రాయలసీమలో పూర్తయ్యే వరకు పవన్ యాత్ర ప్రారంభం కాదనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది పవన్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న రాజకీయంగానూ పార్టీకి సమయం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఇటు బీజేపీ అటు టీడీపీ పొత్తిపైన జనసేన అధికారంగా తేల్చట్లేదు ఈ పొత్తులపైన క్లారిటీ వచ్చిన తర్వాతే పవన్ వరాహయాత్ర ఉంటుందని వాదన వినిపిస్తుంది